सूपर स्टार कृष्ण हीरोगा मक्कल तिलगम मूवीज बैनर पै पी पद्मनाभन निर्मिंचिन चित्रम शमशेर शंकर ब्यूटी क्वीन श्रीदेवी हीरोइन गा नटिंचिन ई चित्रानिकी केएसआर दास दर्शकत्वं वहिंचारु। रावगोपाल राव प्रभाकर रेड्डी कांताराव इतर कीलक पात्रललो नटिंचारु। ఈ చిత్రం 1982 సంవత్సరం అక్టోబర్ 21వ తేదీ విడుదలైంది। ఇది హీరో కృష్ణ నటించిన 198వ చిత్రం। కేసర్ దాస్ కథను అందించిన ఈ చిత్రానికి డివి నరసరాజు సంభాషణలు రాశారు। సత్యం సంగీత సారథ్యం వహించారు। 1982వ సంవత్సరం జనవరి 1వ తేదీ మద్రాసులోని సత్య స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది। నిర్మాత ఈ చిత్రాన్ని జూలై నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు। కానీ షూటింగ్ లో జరిగిన జాపింగ్ కారణంగా ఈ చిత్రం 3 నెలలు ఆలస్యంగా విడుదలైంది। ఇది హీరో కృష్ణ డైరెక్టర్ కేఎస్ఆర్ దాసల కాంబినేషన్ లో రూపొందిన 24వ చిత్రం। కృష్ణ గారితో శ్రీదేవి జోడీగా నటించిన 18వ చిత్రం। రెవెన్యూ పరంగా యావరేజ్ హిట్ గా నిలిచిన ఈ చిత్రాన్ని 7 సంవత్సరాల తర్వాత అంటే 1989వ సంవత్సరంలో చాలు పే చాలు అనే పేరుతో హిందీలోకి అనువాదం చేసి విడుదల చేశారు। శంషేర్ శంకర్ చిత్రం విడుదలైన 2 సంవత్సరాల తర్వాత మక్కల్ తెలగం మూవీస్ వారు సూపర్ స్టార్ కృష్ణతో కేఎస్ఆర్ దాస్ డైరెక్షన్ లో నాయకులకు సవాల్ చిత్రాన్ని నిర్మించారు।